హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ వాళ్ళ. మొత్తానికి అయితే అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగుండాలని కోరుకుంటున్నాం. మన వీడియో రిలీజ్ కాగానే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో కొంచెం తక్కువ డ్యూరేషన్ వచ్చింది, ఒక 7 మినిట్స్ అట్లా వచ్చింది. ఎందుకంటే తొందరగా చీకటి పడింది. సరే, మన ముందైతే మీరు వీడియో చూసేయండి. వీడియో కూడా బాగా వచ్చింది కామెడీ. మనం వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. ఇంకేంద్రా, కానివ్వండిరా, కానివ్వండి. నీ అవ్వ ఎంత చేసినా ఈ పెండి ఎత్తుడైతాంది. ఎంత ఎత్తవే నువ్వు, ఏసుడు పోడని పని. అగో, ఎద్దుతోనే మాట్లాడతాండి దున్నపోదుగాడు. ఓ మనిషి అయిందా, ఇలా కానీతావా? ఆ పెరడేసిన కంచెలు ఒక్కసారి నచ్చిన ఆసుడు నీకి. అడేమైతాంది, ఏం జరుగుతుంది, ఏమైనా తెలుస్తాందా? కానీతోంది కానీ పోదాం. అన్ని నేను వేసుకోవాలా? అది ఓడు కాదు కానీ ఫస్ట్ ఈ పెండి ఎత్తుతుందా? ఏ నేనెత్తాలా ఇంత అందంగా ఉన్నా? ఏ నేనెత్తాలా ఇంత అందంగా ఉన్నా? అందంగానా? ఎద్దు లెక్క మందంగా ఉన్నావు, నిన్నెవడ అందంగా ఉన్నావు అన్నది? ఎద్దు లెక్క మందంగా ఉన్నావు, నిన్నెవడ అందంగా ఉన్నావు అన్నది? నేను అందంగా ఉన్నానని కుళ్ళయా నీకు కుళ్ళు? ఇదంతా కాదు కానీ, పెరడుకాడి పోదాం పా, ఎవరో ఎత్తాలో ఏమేమి చేస్తాలో అస్సలు అర్థమవుతలే. అసలు ఆయనో కాలేదో కంకులు, రా తొందరగా పోదాం. సరేపా పోదాం, మరి కూర్చుంటాను పోదాం, రా తొందరగా. సరేపా. ఎవరికైనా చూపించండ్రా, వదిలేయకండ్రా బాబు. అని అలాగా పెరట్లకే రావే, ఏదో చెత్త కదా అని కోరుకున్నా, ఏదో చెత్త కదా అని కోరుకున్నా. ఎవరు నువ్వు, ఇంత టాలెంటెడ్ గల్లకెందుకురా? ఇందులో పోరి గల్లకెందుకురా అంటాను, ఎందుకు వచ్చిన వీడి దాకా? ఇదా నాకు అర్థం కాలేదు సార్. రండి రండి రా, కిపాకు నీకు ఎలా కావాలి నీకు? దా నడు, వాళ్ళందరూ ఇట్ట పనికి వస్తారు, చూస్తే ఇజ్జతి పోతుంది. నాకు లేదా ఇజ్జతి? రా నీ అమ్మ బాబాయ్ ఇజ్జతి ఇజ్జతి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, మొత్తం దోమలు కుడతాని. నేను కుట్టడానికి వచ్చిన కుడతదా? దా నేను కుట్టడానికి వచ్చిన కుడతదా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. దా ఏంటిది కుట్టేది, గిరాక తీసుకొచ్చా కుట్టాలా కుట్టాలా అని అడుగుతావు? గల పోదా కొంచెం లోపల. ఏడి పోయినా గాలి చేసేది, గిడి చెప్పేందో. ఏ మాగచ్చా చెప్పేందుకు నీళ్ళు ఏం చెప్తానా మరి నువ్వు? చెప్తింటా ఒక్కనాడా నా చూస్తా వచ్చి. ఏం చూడాలి? అగో ఓ చిట్టి షట్లకు సలు పెడతాను చూడే. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? షట్లకు సలు పెట్టు. ఓ పిచ్చిదనా, అది కాదా అని ఎట్లా ఉంటాను చూడు. ఎవరా బయటికి రాలి? పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లైవ్. అగో చెట్లైందే, ఒకటి ఎవడు కూడా ఉండుతానా గీడ ఉండుతానే మళ్ళా? చెట్లైందే, ఒకటి ఎవడు కూడా ఉండుతానా గీడ ఉండుతానే మళ్ళా? ఏ పో లోపల. అన్నా ఎవరు నా పొలం? నువ్వేం చెప్తానవు రా. ఏం లే, నా పెరడుకు నీళ్ళు కడదాం అని వచ్చా. ఏం వాడకవయ్యా, ఏంద్రా పిల్లకొంది శోభనొకంది అన్నట్టున్నది నీ కథ? అయ్యన్ని టైం వేస్ట్ చేవారాలి సార్, నాకు మనకి సరిపోని ఎవరది. భలే మాట్లాడతావు ఏందన్నా, నీ పొలాన్ని నీళ్ళు కడతానా? ఇప్పుడు ఏమైతుంది, నేను ఏమైనా పైసలు అడుగుతానా? నేను పుణ్యానికే కదా చేసేది. అవునే, మనకి ఇబ్బంది లేకుండా ఆడే నీళ్ళు కడతాడు, ఇంకెందుకే మనకు నీళ్ళు కడతాదా? నీళ్ళు కట్టడాడు కా, ఫోన్ అంది తెచ్చుకుంటారా దాంట్లోకి? నీ తలకా మాసనోడా, ఇంకా అర్థమవుతలేదా నీకు? ఓ పిచ్చిదనా, సరికొని చెప్పి పని చేస్తారు వస్తేరా? అదే ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కెట్టయిపోయింది. ఎందుకు ఎట్లా అంటావు, ఏమో ఊక కొంచెం పడతావు. ఒకప్పుడు మనం ఏం చేసేటోళ్ళమో గదే ఎత్తాలి, వాళ్ళు కూడా షీకిపోయినా మొక్క పోడా, కూడా షీకిపోయినా మొక్క పోడా. అవునానే పపిలా, మీకు పొలం లేదా అన్న? లేదన్నా. అయ్యో
మరి ఏదైనా ఓడానికి పైసలు గిట్ల లేవా? లేవన్నా. మరి దోస్తుగా రూములు లేవా? నాకెవ్వరు తెలియదన్నా, నాకెవ్వరు తెలియదన్నా. అయ్యో, మరి ఇంకేంద్రా, కానివ్వండిరా, కానివ్వండి. మన మూలం పావే. ఓ మనిషి, పెరడంత కాని అంటావు, కాని అంటావు. మన అప్పుడు మన గింతున్నాదే, ఇప్పుడేమో నిండుగున్నది కాబట్టి వాళ్ళు అత్తాలు. రేపు పొద్దుగాల వాళ్ళు పొలం వేసుకున్న మన పొరాలు ఓరా, రేపు పొద్దుగాల వాళ్ళు పొలం వేసుకున్న మన పొరాలు ఓరా. గంట కొంచెం పడతావు. ఓ మనిషి, ఏం చెప్తాడు నీకన్నా అర్థమవుతుంది పోతాడు. అరే నీకు పిచ్చి గిట్ల వేసిందానే స్టాలిన్ సినిమా చిరంజీవి గారు ఏం చెప్పిర్రే, ఒక ముగ్గురు హెల్ప్ చేయమన్నాడు, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి హెల్ప్ చేయమన్నాడు, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి హెల్ప్ చేయమన్నాడు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా. మా లవర్స్ బాధ నీకేమరకనే, ఎక్కడి వీణ వాణి కొడుకు వీణి బిడ్డ తిరుగుతాంది అని మా ఎంబడే పడతారు. పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ స్టేషన్ వరకు అంతా మా ఎంబడే ఉంటారే, అందుకే మేము ఈ పొలాలకెళ్ళి పెరళ్ళకెళ్ళి వచ్చేది. పెద్ద స్కెచ్చే తీరా చూసి, ఈ పొలాలకు పెరళ్ళకెత్తే ఇక్కడ పని చేస్తాడతో మాకు వెళ్ళి అసోంటిది. మా అయ్యగారు కానియనరా కానియండి అని మమ్మల్ని వదిలేసిండే. నీకేం తెలుసే, నీకేం తెలుసు అసలు మా అయ్యగారు నిన్ను ఇన్ని రోజుల నుండి భరిస్తానంటే అది పెద్ద గొప్పతనమే మా అయ్యగారిది. పెళ్లి ముందు అన్ని పొలాలను తిరిగి అనుకుంటావా ఏమో? ఏందిరా నీకు నేనే ఎక్కువరా అంటే వేరే దాంతో పొలాలలో తిరిగిన వారా నువ్వు? సో ఫ్రెండ్స్, ఇది మరి మన ఇవాల్టి వీడియో. వీడియో ఎలా ఉంది, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ మధ్యలో మళ్ళీ మనకు వ్యూస్ వచ్చినట్టే వస్తున్నాయి, ఆగిపోతున్నాయి, ఎందుకు అర్థం కావట్లేదు. వీడియో రిలీజ్ చేయగానే చూడట్లేదా, లేకుండా నోటిఫికేషన్ పోతలేవా అర్థం కావట్లేదు. ఇంకోటి మన షార్ట్ వీడియోస్ కూడా రీచ్ ఉండేది, ఇప్పుడు షార్ట్ వీడియోస్ కూడా 30-40 అంతకంటే ఎక్కువ పోవట్లేదు. కొంచెం మీరైతే మీకు వీలైనంత సహాయం చేయాలని కోరుకుంటున్నా. సహాయం అంటే మనకు ఏది పెద్ద ఏం లేదు, జస్ట్ మన వీడియో రిలీజ్ కాగానే చూసి కామెంట్ బాక్స్లో ఒక్క మెన్షన్ చేయండి. మన అట్లా కామెంట్స్ లైక్స్ ఆ స్పాట్లో ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన వీడియో ఇంకొక నలుగురికి పుషప్ అవుతుంది, దానివల్ల ఇంకొక నలుగురు చూసే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కొంచెం అందరం కలిసి చేస్తున్నాం కదా, మీరే సపోర్ట్ చేయాలి. ఇంకా మన ఛానల్కి కొత్త యాక్టర్స్ వస్తా అని చాలామంది అంటున్నారు, మెసేజ్ పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సిన వాళ్ళు పర్మనెంట్ కావాలి. ఎట్లా అంటే వస్తారు, ఒక రెండు వీడియోలు చేస్తారు, చేయడంతోనే వాళ్ళకి ఎట్లా అంటే బుద్ధి తీరిపోతుంది. మనం ఎందుకంటే ప్యాషనేట్తో వర్క్ చేస్తాను, కొంచెం ప్యాషన్తో పనిచేస్తాను. ఇప్పుడు అక్క వాళ్ళు కానీ మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ ఉండి ఉన్నవాళ్ళు మనతోని చివరి వరకు వస్తారు. ఏదో టైం పాస్కి అరే ఏదో అట్లా ట్రై చేయాలి, టైం వేస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళే ఇప్పుడు మనం చాలామంది వచ్చిళ్ళు పోయిళ్ళు వచ్చిళ్ళు పోయిళ్ళు వచ్చిన వాళ్ళు టైం పాస్కి వచ్చి ఉండి ఇప్పుడు స్టాండర్డ్ ఉండి గెస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. అదొకటి చెప్పబోయేది ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మమ్మల్ని కన్సల్ట్ చేయండి, మా దగ్గర రండి, అనవసరంగా మా టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే మేమే ఏదో స్ట్రగుల్ పడి ట్రై చేస్తున్నాం, మీరు చేస్తా చేస్తా అంటే మళ్ళీ మిమ్మల్ని పెట్టి మీకు నేర్పించి ఇట్లా చేయి అట్లా చేయని మేము ప్రాక్టీస్ చేసి మళ్ళీ లాస్ట్కి అంత అయిపోయాక మీరు బయటికి వెళ్ళిపోతే ఇక నాకే చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఎందుకంటే మేము ఇప్పుడే అప్కమింగ్, ఇది ఒకటి చెప్పాల్సింది. ఇంకా మన వీడియోస్ అయితే చూసేయండి రెగ్యులర్గా, ఎక్కువ చెప్పడం వద్దు. మనం ప్రతి వీడియోకి ఎండింగ్లో మాట్లాడుకుందాం. మీకైతే మన వీడియోస్ ఎలా ఉంటాయి, బాగుంటాయా, లేకుంటే కొంచెం ఈ మధ్యలో కొంచెం డిఫరెంట్గా మన యూత్ కనెక్ట్ అయ్యేటట్టు కూడా డైలాగ్స్ కానీ మాటలు కానీ చేస్తున్నాం, అది కూడా చూడండి, అది నచ్చుతుందా నచ్చలేదా అది కూడా చెప్పేసి మేము కవర్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన వరంగల్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.